బైక్ తీసుకుని బయలుదేరతారు. మనుషులెవరూ తమను గుర్తుపట్టని ప్రాంతాలకు కాలనీలకు వెళ్తారు. అక్కడ 2-3 రోజులు రెక్కీ చేస్తారు. ఒంటరి మహిళలే వాళ్ల టార్గెట్. అలా ఒంటరిగా ఎవరు కనిపిస్తే వాళ్లను వెంబడిస్తారు. చుట్టుపక్కల ఎవరూ లేని సమయం చూసి అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ల పని కానిచ్చేస్తారు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. వాళ్లే చైన్ స్నాచెస్. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో చోట చైన్ స్నాచింగ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి 2 వ్యక్తులు చైన్ స్నాచింగ్ కు పాల్పడి పరారైన ఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్స్ దారుణాన్ని కొడిగట్టారు. బైక్ పైన వచ్చిన 2 వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి పుస్తల తాడు లాక్కెళ్లారు. దీంతో ఆ మహిళతో పాటు నడుస్తున్న బాలుడు కింద పడిపోయారు. కింద పడి తేరుకొని లేచి చూసేసరికి ఆ దుర్మార్గులు వెళ్లిపోయారు. ఈ దృశ్యం అంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బంగారం వంటి ఖరీదైనవి వేసుకున్నప్పుడు రోడ్డుపై వెళ్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చైన్ స్నాచింగ్ కేసులు రోజు రోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోమంటున్నారు. అయినా రోజు ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.